గ్రామ పంచాయతీలో మరి ఎస్డిఎఫ్ కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ రోడ్లు వేసుకోవడానికి మరి ఆయన యొక్క నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటుగా మీకు రాశి ఫ్యాక్టరీ వాళ్ళు మన మైనింగ్ ఫండ్ నుంచి మళ్ళీ మనకి 30 లక్షల రూపాయలు కూడా మైనింగ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకొక ఎందుకంటే ఇప్పుడు 50 లక్షల రూపాయలు మరి ఇప్పుడు కనుక మీరు అన్ని పదార్లో మరి కంప్లీట్ చేసి మరుక్షణమే మళ్ళీ మీకు రెండో విడతగా ఎన్ని రోడ్లున్నా మన వాడపల్లిలో మరి లేని రోడ్లన్నీ కూడా పూర్తి చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవడం కూడా మనం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా మరి ఈ చిన్న చిన్న విషయాల్లో మరి వెనకైనా ముందైనా మరి అందరం కలిసిపోయి ఇది చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చే కార్యక్రమాల్లో మనం పూర్తిగా మరి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేయలేదు అనేది కూడా మీరందరూ కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఇలా ప్రతి విషయానికి మరి ఆయన స్పందించి మరి ఏ కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇదే అదేవిధంగా దళిత బంధు కార్యక్రమం కూడా మరి రేపు మరి సెలెక్ట్ చేయడానికి కూడా నిన్ననే ఆదేశాలు కూడా మొదలుపెట్టమని చెప్పి వచ్చినారు. ఆ దాంట్లో కూడా అంచెలంచెలుగా అన్ని కుటుంబాలకి మరి దళిత బంధు మొత్తం ఎంతమంది అయితే ఎస్సిస్తున్నారో వాళ్ళందరూ కూడా దళిత బంధు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. రేషన్ కార్డులు మరి పోయినసారి రిజెక్ట్ అయిన వాళ్ళందరూ దయచేసి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ 10 రోజులు కొంచెం మీరు కనుక చాలా కార్యక్రమాలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన భుజాల మీద పెట్టినాడు. ఇప్పుడు కనుక చేపించుకోలేకపోతే మనం ఎప్పుడు కూడా ఇక మన ప్రజలకు ఏం చేయలేము. అది ఒకసారి వెబ్సైట్ క్లోజ్ చేసినట్టే మనం తర్వాత మళ్ళా ఎన్ని సంవత్సరాలకు రాలేదని మన రోజు మన మీ ఇంటికాడ వాళ్ళు మీ ఎమ్మడబడతారు మీరు నాయమడబడతా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ యొక్క 10 రోజుల లోపల కొన్ని కార్యక్రమాలు మరి తప్పనిసరిగా మీరు దాన్ని పట్టించుకోవాలి. రేపు 15వ తారీఖు లోపల మీ రేషన్ కార్డులు పూర్తిగా ఇదివరకు రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆ రిజెక్ట్ అయిన వాళ్ళ రేషన్ కార్డులన్నీ కూడా తిరిగి పరిశీలన చేయమని చెప్పి మరి కలెక్టర్లకు ఆదేశం ఇచ్చిందని కలెక్టర్లు కూడా ఆల్రెడీ ఎంఆర్ఓలకి ఆర్డీఓలకు కూడా ఆదేశం ఇచ్చింది.